వడ్డీ రేట్లకు సంబంధించి ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేటు 40 బేసిస్ పాయింట్లు పెంచింది. రెండేళ్ల తర్వాత వడ్డీ రేట్లను పెంచింది ఆర్బీఐ. ఈ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 1300 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 300 పాయింట్లు లాస్ అయింది. భారత స్టాక్ మార్కెట్లపై ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం పడింది. దీంతో ద్రవ్యోల్బణం 17 ఏళ్ల గరిష్టానికి చేరింది. దేశీయ స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా జాతీయ అంతర్జాతీయ పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపడంతో వరుస నష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ సమయంలో ఆర్బీఐ తీసుకున్న కీలక ప్రకటనతో దేశీయ సూచీలు భారీగా నష్టపోయాయి. ద్రవ్యోల్బణం అంతకంతకు పెరుగుతుండటంతో ఆర్బీఐ అప్రమత్తమై సామాన్యులపై ధరల భారాన్ని తగ్గించే దిశగా చర్యలకు ఉపక్రమించింది. ఇవాళ అత్యవసర విశ్లేషించడానికి మనతో పాటు సతీష్ కంతేటి బిజినెస్ అనలిస్ట్ మనకి లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఫోన్ లైన్ లో సతీష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో 40 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లు పెరిగింది, ఎట్లాంటి ప్రభావం, ఏ రంగాల మీద ప్రభావం పడబోతోంది? అంటే ఇంట్రెస్ట్ రేట్ పెరగటం వల్ల క్యాపెక్స్ ఇంటెన్సివ్ రంగాలు, క్యాపెక్స్ హెవీ రంగాల మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆటో లోన్ నుంచి హోమ్ లోన్ అన్ని రేట్లు పెరుగుతాయి కాబట్టి కన్సంప్షన్ కూడా కొద్దిగా తగ్గే ఛాన్స్ ఉంది. సో టు అన్ ఎక్స్టెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడు మార్కెట్ లో కూడా మీకు ఆల్టర్నేటివ్ స్టాక్ మార్కెట్ లో పెట్టడం కన్నా బ్యాంక్ ఎఫ్డి రేట్లు కూడా అట్రాక్టివ్ గా ఉంటాయి కాబట్టి అక్కడ పెట్టే ఛాన్స్ ఉంటుంది. సో టు అన్ ఎక్స్టెంట్ ఓవరాల్ మార్కెట్ మీద కూడా నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది కొన్ని ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్స్ తో పాటు. ఓకే, సో ఈ వడ్డీ రేట్లు ఏ మేరకు పెరిగే అవకాశం కనపడుతుంది? అంటే ఇప్పుడు 6 to 7 వరకు డిపెండ్స్ ఆన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం ఎంత పెరుగుతుందో దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే మనకి లాస్ట్ మంత్ వచ్చిన ద్రవ్యోల్బణం 6% కన్నా ఎక్కువ వచ్చింది. సో అది ఆర్బీఐ కంఫర్ట్ కన్నా ఎక్కువ వచ్చింది కాబట్టి ఇప్పుడు యాక్షన్ తీసుకున్నారు. అండ్ ఈ మంత్ వచ్చే ద్రవ్యోల్బణం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏప్రిల్లో ఈ సగం ధరలు కూడా పెరగటం చూసాము. అది నెక్స్ట్ వచ్చే ఏప్రిల్ యొక్క ఎలా వస్తుందో దాంట్లో మన పెరుగుదల ఇంకా ఎక్కువ నమోదు చేసుకోవడం జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా యుద్ధం సమస్య పోకుండా ఉండి ఇంకా ఇప్పుడు యూరోప్ వాళ్ళు ఇన్ ఫేజెస్ రష్యా చమురు ఇంపోర్ట్ మీద బ్యాన్ చేయొచ్చు అని వాళ్ళ ఇండికేట్ చేశారు యూరోప్. అదే కనుక జరిగితే కనుక ఇంకా చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణం
ఆర్బీఐ కంఫర్ట్ కన్నా ఎక్కువ పెరిగితే కనుక మళ్ళీ కొన్ని రౌండ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ హైక్ ఉండొచ్చు. అంటే ఇప్పటికైతే 40 బేసిస్ పాయింట్ తర్వాత ఇంకో అట్లీస్ట్ 60 బేసిస్ పాయింట్, ఒక 1% ఇమీడియట్ గా నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో అయితే ఛాన్స్ కనపడుతుంది. దాని తర్వాత 1% నుంచి 2% దాకా రేట్ హైక్ అవుతుందా లేదా అన్నది చమురు ధరలు గణనీయంగా పెరుగుతాయా ఇంకా అక్కడి నుంచి తగ్గుతాయా అన్నది దాని మీద ఆధారపడి ఉంటుంది. సో అంటే టెంటేటివ్గా ఎంత ఉండొచ్చు? టెంటేటివ్గా అంటే ఇట్స్ టఫ్ టు ప్రెడిక్ట్. అంటే ఇప్పుడు ఎస్పెషలీ మనకి యుక్రెయిన్ రష్యా వార్ ఎలా మలుపు తీసుకుంటుందో అని మనం ప్రెడిక్ట్ చేయగలిగితే మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం. అది దాని మీద చమురు ధరలు ఎక్కువ ఆధారపడి ఉన్నాయి. చమురు ధరల మీద అంటే ఇప్పుడు మనకి ఎడిబుల్ ఆయిల్స్, వంట నూనెలు, చమురు ధరలు ఈ రెండు కూడా పెరగడానికి యుక్రెయిన్ తో రష్యా యుద్ధం ప్రైమరీ రీజన్ అన్నమాట. సో ఈ ఈ రెండు కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వీట్ ఎక్స్పోర్ట్స్ యుక్రెయిన్ అండ్ రష్యా బాగానే చేస్తారు కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా కొద్దిగా పెరుగుతుంది. సో మన దగ్గర వడ్డీ రేట్స్ 1 నుంచి 2% దాకా పెరగచ్చని ఇప్పుడు ప్రస్తుతం అంచనా ఇచ్చాం. అంటే ఇంక్లూడింగ్ ఆల్రెడీ 40 బేసిస్ పాయింట్ పెంచారు, ఇంకొక 1.5% దాకా పెరగచ్చని సతీష్ గారు. ఇప్పుడు కార్లు గాని వాహనాలు గాని ఇళ్లు గాని కొనుక్కోవాలనుకునే వాళ్ళకి మీరు ఏం సూచనిస్తారు? అంటే వడ్డీ రేట్లు ఇంకా కొద్దిగా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్లోటింగ్ రేట్ కాకుండా ఫిక్స్డ్ లోన్ రేట్లు తీసుకుంటే అట్లీస్ట్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ ఇమీడియట్ గా ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఫిక్స్డ్ ఉంటుంది. ఫిక్స్డ్ రేట్ లోన్స్ లో కొద్దిగా ఇన్సిడెంట్ తక్కువ ఉంటుంది. ఫ్లోటింగ్ రేట్ తీసుకుంటే కానీ వడ్డీ రేట్లు పెరిగినప్పుడు మనం చెల్లించే ఈఎంఐలు కూడా పెరుగుతాయి. అది ఒకటి మైండ్ లో తగ్గితే తగ్గుతాయి కూడా సతీష్ గారు. ఫ్లోటింగ్ లో తగ్గితే తగ్గే అవకాశం అంటే ఇప్పుడు ఇమీడియట్ గా తగ్గే అవకాశం తక్కువ కనపడుతుంది కాబట్టి అండ్ వడ్డీ రేట్లు కూడా ప్రపంచ వ్యాప్తంగా మల్టీ ఇయర్ లోస్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి గణనీయంగా వడ్డీ రేట్లు తగ్గే సినారియో కనపట్లేదు కాబట్టి ఫిక్స్డ్ కి వెళ్తే బెటర్. ఎస్పెషలీ వెహికల్ లోన్ అనుకోండి, మరీ లాంగ్ టర్మ్ లోన్ కాదు. అవును. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌసింగ్ లోన్ కూడా ఇప్పుడు ఇమీడియట్ గా అయితే మల్టీ ఇయర్ లో ప్రైజెస్ లో ఉన్నాయి కాబట్టి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్లాన్ చేయొచ్చు ఒకటి. కాకపోతే వడ్డీ రేట్లు పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి డెట్ ఎంత తీసుకోవాలి, డౌన్ పేమెంట్ ఎక్కువ పెడితే బెటరా అన్నది కూడా కన్స్యూమర్స్ కొనేటప్పుడు ఎక్కువగా డౌన్ పేమెంట్ పెట్టి డెట్ తక్కువ తీసుకుంటే ఫ్యూచర్ లో ఈఎంఐలు కూడా కొద్దిగా కంట్రోల్లో ఉంటాయి. గాట్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది అనాలిసిస్ సతీష్ గారు.